సుబ్రహ్మణ్య స్వామి వెలసిన 6 క్షేత్రాలలో మూడవదిగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం పళని. ఇక్కడ వెలసిన స్వామి దండాయుధ పాణిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఎక్కడెక్కడ అందం అని కొనియాడబడుతున్నదో అక్కడ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు కొలువై ఉంటారు. ఎందుకంటే అందమైన ముఖ వర్చస్సు కలిగిన ఈ స్వామి తాను నివాసమున్న ప్రతి ప్రదేశాన్ని ఎంతో సుందరంగా ఉండేలా ఆపాదించుకుంటాడు. వెయ్యావి కోపెరుంబేగన్ మరియు అతని వంశస్థులచే పళని అన్న క్షేత్రం ఏర్పడిందని ఐతిహ్యం. పొదిని అన్న పేరు తమిళనాట అగనానూరుగా ప్రసిద్ధిగాంచి కాలక్రమేణా పళనిగా మారిపోయింది. ఈ క్షేత్రం యొక్క ప్రాశస్త్యం గురించి మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ క్షేత్రంలో సిద్ధులు యోగులు తిరుగాడినట్లు, అందువలన ఈ క్షేత్రం పవిత్ర స్థలంగా కొనియాడబడినట్లు శాసనాలు తెలియజేస్తున్నాయి. ఈ పళని క్షేత్రానికి సమీపంలోనే మరొక చిన్న కొండ ఉంది. ఇది హిడింబాసురుని కొండగా పేరు గడించింది. ఇది సముద్ర మట్టానికి 1068 అడుగుల ఎత్తులో ఉంది. పళని కొండకు పైభాగాన మణిహారం వలె ఈ కొండ ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ స్థలం తమిళదేశాన్ని పాలించిన చోళపాండ్య రాజులు అభివృద్ధి పరచగా 12, 13, 14 శతాబ్దంలో కొంగు చోళరాజుల చేత, ఆపై విజయనగర ప్రభువులైన మధురై నాయగర్ ప్రభువుల చేత కూడా అభివృద్ధి పరచబడింది. 18వ శతాబ్దంలో మైసూరు ప్రభువుల చేత దిండిక్కల్ వారి హయాంలో 25 గ్రామాల వరకు ఈ ఆలయంలో స్వామివారి ధూపదీప నైవేద్యాల నిమిత్తం స్వామివారికి అన్ని విధాలుగా కానుకలు సమర్పించారు. ఇక్కడ స్వామివారికి చిత్తిరై పౌర్ణమి, పంగుని ఉత్తరం, తైపూసం సందర్భాలలో విశేష పర్వదినాలలో ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. 1792 సంవత్సరం 4వ మైసూరు మహారాజు గారి అనంతరం ఆంగ్లేయుల ఆధీనంలోకి ఈ ఆలయం చేరింది. దిండిక్కల్ జిల్లాలోని పళని కొండ చేరుకోవడానికి చెన్నై నుండి 472 కిలోమీటర్ల దూరంను, అలాగే దిండిక్కల్ నుండి 56 కిలోమీటర్ల దూరంగాను, మధురై నుండి 114 కిలోమీటర్ల దూరంగాను, కోయంబత్తూరు నుండి 103 కిలోమీటర్ల దూరంగాను ఈ దేవాలయానికి చేరుకోవడానికి రహదారులు ఉన్నాయి. పళని నుండి 64 కిలోమీటర్ల దూరంలో ఉండే కొడైకెనాల్ జలపాత సోయగాన్ని కూడా మనం వీక్షించవచ్చు. పళని కొండపై ఉన్న స్వామిని 697 మెట్లు ఎక్కిన తర్వాత దర్శించుకోవచ్చు.